वेलकम टू इम्यूनिटी स्पेशल हेल्दी एंड टेस्टी। सो हेल्दी फूड अने प्रती बट एंत क्वांटिटी एट इंग्रीडियंट्स मैं इंक्लूड एंड डिफरेंट ट्राई चेयली अंड हेल्दी टेस्टी चाल डाउट्स उठाई आ डाउट्स अंटी मैं हेल्दी एंड टेस्ट मंची थीम तो अलगे एट इंग्रीडियंट्स यूजे हेल्दी टेस्ट तैयार चुस्कुटा इवा अट्ठावे हेल्दी अंड टेस्ट रेसीपी तो रेडी उन्म इंकंत आलस्य वो स्टार्ट। హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ మనం ఎటువంటి న్యూ థీమ్ తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఆల్జీమర్స్ డిసీజ్ గురించి అన్నమాట. మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మతిమరపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, దానికి సంబంధించి. ఓకే. సో యూజువల్ గా ఏంటంటే ఆల్జీమర్స్ అంటే నువ్వు అన్నట్టు మర్చిపోతూ ఉంటారు, అది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకపోతే ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఎక్కువ తాగితే మనకు ఆల్జీమర్స్ డిసీజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు, మాక్సిమం మనం ఎరాడికేట్ చేయొచ్చు అంటుంటారు. అది మిత్తా ఫ్యాక్ట్. సో ఏంటంటే టీ కాఫీస్ వల్ల అనేది ఏమి ఉండదు, కొన్ని సైకలాజికల్ కండిషన్స్ వల్ల కూడా వస్తుంది. అది అది వచ్చాక మనము బ్రెయిన్ బూస్ట్ అప్ ఎలా చేయాలి అని చెప్పేసి మన డైట్ ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇవాళ ఎటువంటి రెసిపీస్ తో వచ్చేసావు, వాటిని అల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి? ఓకే. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ అయితే బ్రెయిన్ బూస్టర్ స్మూతీ. సో ఇందులో మనము అన్ని కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం, లైక్ పంకిన్ సీడ్స్ కానివ్వండి, బ్లూబెర్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ని బూస్టప్ చేస్తుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్లో స్ట్రెస్లో ఉంటారో అండ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే ఆ సెల్స్ అనేది డీజెనరేట్ అయిపోవడం కానీ ఆ ఫంక్షనింగ్ ఆగిపోవడం కానీ ఆ బ్రెయిన్ సెల్ కనెక్షన్ అనేది జరగకుండా ఉండడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఆ సెల్ అనేది రీజెనరేట్ అవ్వడంలో ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు కొంచెం గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బూస్టప్ ని ఇవ్వడానికి మనం ఆ బ్రెయిన్ బూస్టర్ స్మూతీ అనేది తయారు చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము చాలా హ్యాపీగా అంటే ఇష్టంగా తినే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అవన్నీ మిక్స్ చేస్తే ఒక బ్యూటిఫుల్ స్మూతీ, అందులోనూ బ్రెయిన్ బూస్టర్ స్మూతీ. ఎస్. సో యూజువల్గా ఏంటంటే మస్క్ మిలన్ అండ్ యాపిల్ అండ్ బ్రెయిన్కి ఎక్కువగా మనము యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే వాల్నట్స్ అనమాట. ఈ రెండు ఓకే. సీడ్స్ యూజువల్గా సీడ్స్ మనము ఇంక్లూడ్ చేసుకుంటుంటాం ఇప్పుడు అన్నింటిలో టాపింగ్స్ లాగా. సో యూజువల్గా డ్రై ఫ్రూట్స్ అంటే బ్రెయిన్కి సంబంధించింది వాల్నట్సే గుర్తొస్తాయి అనమాట. ఆ షేప్ కూడా అలాగే ఉంటుంది. ఒకటి పాలు, ఇంకొకటి క్రీమా లేకపోతే పెరుగు. ఓ సూపర్. సో మరి ఆ రెండింటిని మిక్స్ చేయొచ్చా? యా, జస్ట్ మనం 1 టీ స్పూన్ మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి పర్వాలేదు. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్కే కాకుండా నార్మల్గా పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట, ముఖ్యంగా వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో చాలా ఉపయోగం. సో బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా త్వరగా అవుతుంటుంది, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లలు ఫాస్ట్గా. అట్లాంటి టైంలో మనం కొంచెం ఇంపోజ్ చేస్తూ ఉండాలి ఇటువంటి రెసిపీస్ని. ముందుగా మస్క్ మిలన్, ఆ తర్వాత యాపిల్, ఆ తర్వాత వాల్నట్స్, పంకిన్ సీడ్స్. సో పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు వేసుకున్నాం, తర్వాత ఏంటి నెక్స్ట్? అవిసె గింజలు కూడా. ఓకే. సో మీరు ఇవి చాలా ఫేమస్ అయిపోయాయి అవిసె గింజలు, ఎవ్రీ డే తీసుకోవాలి అంటున్నారు, వెరీ హెల్దీ అనమాట. సో ఇది బ్రెయిన్కి ఎలాగా హెల్ప్ అవుతుంది? సో ఇందులో కూడా మనకు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది రెండు కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు నర్వ్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో దాన్ని బట్టి ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచి. సూపర్. సో నెక్స్ట్ ఇంకా మనం పెరుగు అండ్ అలాగే పాలు. యా, పాలు వేసేద్దాం, కర్డ్ కూడా వేస్తున్నాం. ఓకే. చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఓకే, సో మన బ్రెయిన్ బూస్టర్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఎస్పెషల్లీ అల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది ఎంత రెగ్యులర్గా
తీసుకోవచ్చు, ఏమైనా మరి రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ రెసిపీతో? సో దీనివల్ల రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదు. సో మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసామో అన్నిటికీ కూడా అడ్వాంటేజెసే ఉన్నాయి. లైక్ డ్రాబ్యాక్స్ అంటూ ఏం లేదు. లైక్ ముఖ్యంగా మనం చూసుకుంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఇదే ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళకైతే ఎలాంటిది లేదు. బట్ ఎవరికైతే ఎలక్ట్రోలైట్స్ అనేది కొంచెం హైపర్గా ఉంటుందో, స్పెషల్గా పొటాషియం కానీ మ్యాగ్నీషియం కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మనము డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు చూసి వేసుకోవాలి. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ అల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం వర్సన్ అవ్వకుండా చేస్తుంది అని చెప్పొచ్చు. బ్రెయిన్ కొంచెం మరి డియాక్టివేట్ కాకుండా కొంచెం యాక్టివ్ స్టేజ్ లో ఉంచుతుందని చెప్పొచ్చు. యా అవును. ఓకే పర్ఫెక్ట్. మరి సర్వ్ చేసుకుందామా? యా సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, బ్రెయిన్ బూస్టర్ స్మూతీ రెడీ అయిపోయింది. సో ఎస్, యమ్మీ యమ్మీ బ్రెయిన్ బూస్టర్ స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బ్రెయిన్ బూస్టర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు ఒక కప్పు, యాపిల్ ముక్కలు ఒక కప్పు, వాల్నట్స్ ఒక కప్పు, గుమ్మడి గింజలు ఒక కప్పు, అవిసె గింజలు ఒక కప్పు, పాలు ఒక కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. బ్రెయిన్ బూస్టర్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో కర్బూజా ముక్కలు, యాపిల్ ముక్కలు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పాలు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెయిన్ బూస్టర్ స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. వావ్, చక్కగా ఆపిల్ ఫ్లేవర్ అండ్ మస్క్ మిలన్ ఫ్లేవర్ తెలుస్తుంది. కాంబినేషన్ అంటే కొంచెం స్వీట్ తక్కువగా, మనం ఎక్కడ స్వీట్ యూస్ చేయలేదు, బట్ స్టిల్ ఆపిల్ అండ్ మస్క్ మిలన్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మేనేజబుల్ అనమాట. ఎస్, పర్ఫెక్ట్గా ఉంది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ కొంచెం ఏంటి అంటే మనము డ్రై ఫ్రూట్స్ అండ్ ఎక్కువగా మనం సీడ్స్ అనేది స్మూతీస్లో ఎక్కువగా యాడ్ చేసుకోరు, బట్ అది కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. క్రంచీ క్రంచీగా మధ్యలో తగులుతుంది, పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ బటర్ సాల్మన్. వావ్, సో గార్లిక్ బటర్ సాల్మన్ నిజంగానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి ఫిష్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతుంటారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం. బట్ డిఫరెంట్గా గార్లిక్ ఫ్లేవర్తో ఫిష్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా సాల్మన్ ఫిష్ తీసుకొచ్చేసావు, గార్లిక్ ఉంది అండ్ అలాగే బటర్ కూడా ఉంది. ఇంకొంచెం యాడ్ ఆన్ చేయడానికి స్పైసీనెస్ కోసం పెప్పర్ తెచ్చాము. అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. యా స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నా. ముందుగా బటర్ వేసేద్దాము. సో మనం ఓన్లీ బటర్తో చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? సో ఇందులో మనం గార్లిక్ వేస్తున్నాం ఫస్ట్. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, పెప్పర్ వేశారు. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ సాల్ట్ కూడా కొంచెం. ఓకే. ఓకే, తర్వాత దీంట్లోనే మనం సాల్మన్ కూడా వేద్దాము. సో షాలో ఫ్రై లా చేసుకుంటున్నాం అన్నమాట దీన్ని.
సో ఎంత ఫిష్ అయినా కొంచెం త్వరగానే కుక్ అవుతుంది. బట్ ఆ ముక్కకి బాగా మనం ఏదైతే గార్లిక్ అండ్ పెప్పర్ వేసామో ఫ్లేవర్స్ పట్టాలి. సో కొంచెం సిమ్లో చక్కగా వేయించుకుందాము. ఓకే పల్లవి, సో ఫిష్ ఎలాగైనా కొంచెం త్వరగానే ఉడుకుతుంది కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయింది. మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాము. అండ్ అలాగే కొంచెం పార్స్లీ కూడా. వెరీ వెరీ సింపుల్ అన్నమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎవ్రీడే మనం తీసుకోవాలంటే ఫిష్ చాలా లీన్ మీట్ అని చెప్తున్నారు. సో మరి అటువంటి టైంలో ఫిష్ అనేది ఎవ్రీడే తీసుకుంటే బెటర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీడే ఫిషే కాకుండా మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ ఇందాక చెప్పినట్టు సీడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలా యాడ్ చేయాలి. బట్ ఒమేగా 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ బూస్టింగ్కే కాదు, హార్ట్కి కూడా చాలా మంచిది. బికాజ్ మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి అది దాన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. పర్ఫెక్ట్. సో మన అయితే డిష్ రెడీ అయిపోయినట్టేనా? యా లాస్యా, గార్లిక్ బటర్ సాల్మన్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ గార్లిక్ బటర్ సాల్మన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ బటర్ సాల్మన్ కి కావాల్సిన పదార్థాలు: వెన్న 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సాల్మన్ చేప ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా. గార్లిక్ బటర్ సాల్మన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో వెన్న వేసి కరిగాక అందులో తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత సాల్మన్ చేప ముక్కలు వేసి రెండు పక్కల బాగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పార్స్లీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గార్లిక్ బటర్ సాల్మన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పల్లవి, టేస్ట్ చేసేద్దాం. మరి యా, టేస్ట్ చేసేద్దాం. వెరీ వెరీ సింపుల్ రెసిపీ బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఎస్పెషలీ బ్యాచులర్స్ కావచ్చు, లేకపోతే నువ్వు అన్నట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ బూస్టింగ్కి ఇన్స్టెంట్గా మనకు కావాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ సాల్మన్ అనేది ఫిష్ మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే చాలు అనమాట. పర్ఫెక్ట్గా ఆ గార్లిక్ కావచ్చు, ఆ పెప్పర్ కావచ్చు చక్కగా జల్లప్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్ ఆ ఫిష్తో ఏంటంటే మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మనం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు, ముఖ్యంగా కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా లేదు. సో కుకింగ్ ప్రాసెస్ మనకి ఎంత తక్కువగా ఉంటే మన న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఇంకా అంతగా ఉంటుందన్నమాట. సో నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. సో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉందన్నమాట. చాలా సింపుల్ కుకింగ్ ప్రాసెస్ అన్నట్టు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అలా ఉండిపోతాయి. ఎక్కువ కుక్ చేయడం వల్ల అవి ఎవాపరేట్ అవ్వడమో లేకపోతే మాయమైపోవడమో జరుగుతూ ఉంటాయి అన్నమాట న్యూట్రిషనల్ వాల్యూస్. సో అయితే సూపర్గా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెయిన్ బూస్టర్ స్మూతీ. సో ఇందులో మనం యాడ్ చేసిన ఫ్రూట్స్లలో మస్క్ మిలన్ అండ్ అలాగే యాపిల్, రెండిట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, దాంతోపాటు బ్రెయిన్ నర్వ్ సెల్స్ని కూడా చక్కగా రీజనరేట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉండే వైటమిన్ డి కూడా మనకు చక్కగా బ్రెయిన్ బూస్టింగ్లో హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా మనకు బ్రెయిన్ సెల్స్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే వాల్నట్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, డిమెన్షియా రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే గ్రాస్పింగ్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సేమ్ పంకిన్ సీడ్స్ అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ రెండిట్లో కూడా మనకు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది రెండు కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా మన న్యూరో సెల్స్ అన్నిటిని కూడా చక్కగా రీజనరేట్ చేస్తుంది. అండ్ ఫంక్షనింగ్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, దాంతోపాటు కాన్సన్ట్రేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ బటర్ సాల్మన్. గార్లిక్లో కూడా
కూడా మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అలాగే నర్వ్ సెల్స్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది దాంతో పాటు డెమెన్షియా కూడా తగ్గిస్తుంది అండ్ బటర్ లో మనకు విటమిన్ డి అనేది ఉంటుంది విటమిన్ డి కూడా బ్రెయిన్ బూస్టింగ్ లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ సాల్మన్ లో వచ్చేసి ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది మన కొలెస్ట్రాల్స్ ని అంటే హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది గ్రాస్పింగ్ పవర్ ని పెంచుతుంది డిమెన్షియా ని తగ్గిస్తుంది అండ్ అలాగే కాన్సంట్రేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో ఓవరాల్ గా రెండు రెసిపీస్ లో ఎక్సలెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది థాంక్యూ సో మచ్ పల్ వెల్కమ్ లాస్య ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో అండ్ ఒక డిఫరెంట్ థీమ్ తో మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై